जीहेचमसी मेयर गा गद्वाल विजयलक्ष्मी एन्निकयारु टीआरएस अभ्यर्थी अयिन विजयलक्ष्मी की एमआईएम मद्दतु तेलिपिंदी। जीहेचमसी मेयर गा गद्वाल विजयलक्ष्मी एन्निकयारु टीआरएस अभ्यर्थी अयिन विजयलक्ष्मी की एमआईएम मद्दतु तेलिपिंदी। डिप्यूटी मेयर गा मोते श्रीलता एन्निकयारु। बंजारा हिल्स नुंडी कॉर्पोरेटर गा एन्निकैन विजयलक्ष्मी टीआरएस सीनियर नेता के केशवरराव कुमार्ते डिप्यूटी मेयर गा एन्निकैन मोते श्रीलता तार्नाका नुंडी कॉर्पोरेटर गा एन्निकयारु। मेयर पदवी कोसम बीजेपी नुंडी आर्केपुरम डिविजन नुंडी एन्निकैन राधा धीरज रेड्डी नामिनेशन वेशारु। एन्निकल अधिकारी कलेक्टर श्वेता महंती ओटिंग निर्वहिंचारु। आ तर्वात विजयलक्ष्मी मेयर गा एन्निकैनट्लु अधिकारिकंगा प्रकटिंचारु। ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో టిఆర్ఎస్ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది। అంతకుముందు జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు। ప్రెసిడెంట్ అధికారి శ్వేత మహంతి అనుమతించడంతో కార్పొరేటర్లు తమకు అనువైన భాషలో ప్రమాణ స్వీకారం చేశారు। తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషలలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు। హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరగబోతోంది। ప్రాంతీయ పార్టీల్లో కూడా షీల్డ్ కవర్ సంస్కృతిని ప్రారంభిస్తూ టిఆర్ఎస్ పార్టీ రహస్యంగా తమ అభ్యర్థి పేరును ప్రకటించబోతోంది। తెలంగాణ భవన్‌లో సమావేశం పూర్తయింది। మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన షీల్డ్ కవర్‌లో ఉంటాయి। ఎన్నిక కోసం టిఆర్ఎస్ అభ్యర్థులు బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు। అయితే కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతలు మేయర్ డిప్యూటీ మేయర్లయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి। మొదట కార్పొరేటర్లు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు। ఇందుకోసం కలెక్టర్ శ్వేత మహంతి ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ ప్రక్రియను సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా పర్యవేక్షిస్తారు। ఇప్పటికే ఉన్నత అధికారులు దానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు। తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషల్లో అభ్యర్థులు ప్రమాణం చేస్తారు। ఈ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు। ట్రాఫిక్ ను మళ్లించారు। ఎన్నికకు సంబంధం లేని జీహెచ్ఎంసీ ఉద్యోగులను కూడా కార్యాలయంలోకి రానివ్వడం లేదు। మూడు ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలు ఇప్పటికే తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి। తమ ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించాయి। అయితే సంఖ్యాపరంగా సాధారణ మెజారిటీ ఈ ఎన్నికకు సరిపోతుంది కాబట్టి టిఆర్ఎస్ విజయం లాంఛన ప్రక్రియ మాత్రమే। ఉదయం 10:30 తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది। ఎన్నికైన ఒక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మరణించడంతో మిగిలిన 149 మంది ప్రమాణం చేస్తారు। ఎన్నిక ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12:30 కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు। సాధారణ మెజారిటీతో గెలుపు సాధ్యమని తేలడంతో ఎన్ని ఓట్లు వాడాలి ఎవర్ని వాడాలి అనే అంశంపై టిఆర్ఎస్ తీర వెనక విస్తృత కసరత్తు చేసింది। మొత్తం ఎన్నికైన సభ్యులు కాకుండా మరో 44 మంది ఎక్స్ అఫీషియోలు ఉన్నారు। అయితే టిఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియోలు అందర్ని ఉపయోగించకుండా కొందరి ఓట్లు భవిష్యత్తు మున్సిపల్ ఎన్నికలకు పక్కన పెడుతోంది। పూర్తి లెక్కలు ఎన్నికలు పూర్తయ్యాకే తెలుస్తాయి। రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.